తెలంగాణ దక్షిణాదిన అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉన్న మరో రాష్ట్రం అందుకే తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్లో సిడబ్ల్యూసి తొలి భేటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ఇక్కడ జరగబోతున్నది అనమాట ఈ నెల పదిహేడో తేదీన భారీ బహిరంగ సభ అంటే సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచనము విలీనమని ఎవరికి వాళ్ళు అనుకుంటారు కదా ఆ రోజున బీఆర్ఎస్ పార్టీ పైన ఛార్జ్షీట్ విడుదల సోనియా ఎన్నికల హామీల ప్రకటన రేపు గాంధీభవన్కు కేసీ వేణుగోపాల్ కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష నేడు పీసీసీ టిపిసిసి విస్తృత కార్యవర్గ భేటీ పరేడ్ గ్రౌండ్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే తదితరులు దక్షిణాదిలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న మరో రాష్ట్రం తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది రాష్ట్రంలో ఎన్నికల వ్యూహాలను వేగంగా అమలు చేస్తున్న అధిష్టానం ఎన్నికల శంఖారావానికి పార్టీ ముఖ్య నాయకులను రంగంలోకి దించుతోంది సిడబ్ల్యూసి పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలి సమావేశాన్ని ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో నిర్వహిస్తున్నట్లుగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం ఢిల్లీలో ప్రకటించారు అంతేకాదు అధికార బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ తెలంగాణ విలీన దినోత్సవమైన సెప్టెంబర్ పదిహేడో తేదీన భారీ బహిరంగ సభను కూడా కాంగ్రెస్ నిర్వహిస్తోంది ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ తదితరులు ఈ సభలో పాల్గొనబోతున్నారు ఈ సభా వేదిక నుంచే సోనియా గాంధీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే అమలు చేయబోతున్న పథకాలను ఆమె ప్రకటిస్తారట సో సో సోనియా గాంధీ మీటింగ్ కాబట్టి కొంత వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు తెలంగాణ ఇచ్చింది అవసరమైతే పార్లమెంట్లో అవసరం ఉంది కాబట్టి పార్లమెంట్ తలుపులు మూసి మరి సో ఈ ఈ తెలంగాణ ఇచ్చారు కాబట్టి ప్రజల్లో కొంత సింపతి ఉంది కాబట్టి సోనియా గాంధీని సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందన్న ఆలోచన ఆ రకమైన అభిప్రాయం ప్రజల్లో ఉంది కాబట్టి సో సోనియా గాంధీ మీటింగ్ని వీళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సోనియా గాంధీ చేత హామీలు ఇప్పిస్తే ప్రజలు ఇంకా బలంగా నమ్మే విశ్వసించే అవకాశం ఉందని ఈ మీటింగ్ ఈ భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తున్నది సో ఇక్కడ రెండు అంశాలు ఇంకొక అంశం కూడా ఉన్నది వీళ్ళేమో తెలంగాణ విలీనం అని అంటారు బీజేపీ తెలంగాణ విమోచనమని డైరెక్ట్గా వాళ్ళు వన్స్ సింగిల్ లైన ఎజెండాతో వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గతంలో మాట్లాడేది ఏమని తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు చేస్తలేరు ఇది చాలా దారుణం దుర్మార్గం అని సో డైరెక్ట్గా అది తెలంగాణ విమోచనం అంటే కొంత బీజేపీకి అడ్వాంటేజ్గా మారింది మనం లాస్ట్ టైం కూడా చూసినాం పెద్ద ఎత్తున వాళ్ళు పరేడ్ గ్రౌండ్స్లో ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు సో ఈసారి కూడా వాళ్ళు అదే లైన్లో వెళ్ళే అవకాశం ఉంది సో వీళ్ళు ఈ తెలంగాణ విలీన దినోత్సవం అనే పేరుతో సోనియా గాంధీని తీసుకొచ్చి వీళ్ళు ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు మరి కేసీఆర్ ఏం పెడతారంటే కేసీఆర్ ఏమో అంటాడుగా దాన్ని విజయోత్సవమా ఏదో ఉత్సవాలని స్టార్ట్ పెడతాడు మరి విమోచనం వంటివి ఇంకోటంటివి ఇంకోటంటివి ఏమైనా అంటే హ్యాద అప్పుడన్నా అయిపోయింది తెలంగాణ ఉద్యమంలో అది కథ వేరే ఇప్పుడు నా అధికారం వచ్చింది కదా నా లైన్ వేరే అంటాడు ఇప్పుడు చలో మిగతా వార్తలు